మరి ఇందులోకి వెళ్దామంటే ఇందులోకి వెళ్దాం. మరి ఇందులోకి వెళ్దామా? ఓకే రండి. అయినా ఇంకా ఎందుకు భయపడుతున్నావు? ఏం కాదు. అంటే నాకు భయం నాకు ఉంటుంది మేడం అట్లానే. ప్లీజ్ ఇంకా నువ్వు ఎంత ఎంత ఇచ్చిన అమౌంట్ ఇచ్చినా కూడా కంపల్సరీ కమిట్మెంట్ అడుగుతారు ఎక్కడ కూడా. డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి మీరు, వెళ్ళండి. డబ్బులు ఇచ్చమంటా? ఎవరు డబ్బులు ఇవ్వమంటున్నావు? మేడం నాకు వద్దు మేడం, నాకు ఈ ఇండస్ట్రీ వద్దు, నాకు డబ్బులు ఇచ్చేసి. రూపాయి కూడా రాదు, రూపాయి కూడా రాదు. హలో మేడం, సుప్రియ గారా మాట్లాడేది? మేడం నా పేరు శివ మేడం. నా పేరు మేడం, ఇట్లా మీ నంబర్ ఇచ్చారు ఒక అన్న. ఇట్లా మీరు ఏమంటారు, యాక్టర్స్కి ఛాన్స్ ఇప్పిస్తారంట కదా, నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మేడం. అయితే మీరు ఇట్లా ఛాన్సెస్ ఇప్పిస్తారా అని చెప్పేసి ఒక అన్న నంబర్ ఇచ్చారు మీది. సో నాకు కూడా యాక్టర్ కావాలని ఉంది, నాకేమైనా ఛాన్స్ దొరుకుతుందా మేడం? హలో, అంటే ఒక అన్న ఇచ్చారు మేడం, ఆ అన్న నంబర్ నాకు అంత గుర్తులేదు. అలా రఘువా పేరు అదే అనుకుంటా మ్యామ్, నాకు కూడా అంత తెలియదు అతని పేరు. అయితే మ్యామ్ నాకు కూడా కొంచెం యాక్టర్ కావాలని ఉంది, మీరు చెప్తే ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్తే నేను. హలో మేడం, అదే మేడం నాకు యాక్టర్ కావాలని ఉంది మేడం, మీరు క్రాస్ చాలా మందికి ఇప్పించారా? ఓకే ఓకే మేడం. నేను ఉండేది ఇక్కడ హైదరాబాద్లో దిల్సు నగర్లో మ్యామ్. లొకేషన్ ఎందుకు మ్యామ్? కలిసి డిస్కషన్ చేద్దామా? అమౌంట్ అవుద్దా? ఎంత అవుతుంది మ్యామ్? అంటే మీ పై వాళ్ళకి ఇవ్వాలా? ఓకే ఎంత అవుతుంది మ్యామ్? లక్ష అవుద్దా? ఇంకేమైనా ఎక్కువ కూడా అవుద్దా ఏమన్నా? అంటే నాకు కరెక్ట్ చెప్పుకుంటే కరెక్ట్ పెట్టుకుంటాను నేను అమౌంట్. అట్లా అని తర్వాత చెప్తాను మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు మ్యామ్? అంటే లేదు లేదు మేడం, అంటే మమ్మీ డాడీ బయట ఉంటారు, బెంగళూరులో ఉంటారు. ప్రస్తుతం ఇది నేను ఒక్కడిని బ్యాచిలర్ స్టూడెంట్ని నేను. సో అలా ఒక్కడనే ఉంటాను మేడం. లొకేషన్ పెట్టాను. ఓకే మీ నంబర్కి, ఈ నంబర్కి లొకేషన్ పెడుతున్నాను. అంటే నేనే మీ దగ్గరకు వస్తాను కదా మ్యామ్, మీరు ఇక్కడికి రావడం ఎందుకు అని. మీరే వచ్చి కలుస్తారా? ఓకే మేడం, నేను పెడుతున్నాను, లొకేషన్ పెడుతున్నాను. హలో చెప్పండి చెప్పండి మేడం. అర్థం కాలేదు. మీకేమి ఇవ్వాలంటారు? కమిట్మెంటా? ఒకసారి రండి మేడం, ఒకసారి మాట్లాడదాం ఒకసారి. అదే మేడం, ఒక కమిట్మెంట్ అడుగుతుంది. అదే కదా పంజి, లొకేషన్ ఆమెను మా దగ్గరకు వస్తా ఉంటుంది కదా. ఆమెను మన దగ్గరకు వస్తా ఉంటుంది, నువ్వు చూసినావా? అది లొకేషన్ కి నేను వస్తా అన్నా కానీ సరే అది వద్దు అని చెప్పేసి అంటుంది ఆమె. కమిట్మెంట్ ఆమె డైరెక్ట్ అడుగుతుంది నా కమిట్మెంట్ అని ఫోన్ లోనే అడుగుతుంది ఆమె. అదే కదా, డైరెక్ట్ ఫస్ట్ కాల్ కి డైరెక్ట్ అడుగుతుంది. మన ఆఫీస్ ఈ ఆఫీస్ కి రమ్మందాం అనుకుంటే ఎడుకుదాం? లేదు, ఆఫీస్ అడ్రస్ఏ పెడదాం, ఎందుకంటే మన కెమెరాలు సెట్ చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ ఒక కెమెరా, లోపల ఒక కెమెరా. ఇంకోటి ఏమైతుంది, సీన్ ఏంటి అని. ఆమె ఎప్పుడు వస్తుంది ఒకసారి అనుకో, ఆమె ఇప్పుడు ఎప్పుడు వస్తుంది చెప్పిందా? ఫోన్ చేసి పంపిస్తాను, పంపించాను. ఆమె ఎక్కడ ఉంటుంది సార్ కట్టండి డీటెయిల్స్ కూడా. ఓకేనా? ఎక్కడుంటో చెప్తలేదు అన్న ఆమె. ఆమెనే వస్తుంటుంది కదా? ఆమెనే వస్తుంటుంది మేడం, మీరు ఎక్కడ ఉంటుందో చెప్తే నేనే వస్తాను కదా. అంటే ఆమె హలో హలో మేడం, మీకు లొకేషన్ పంపించేశాను, మీరు ఏ టైంకి వస్తారో చెప్తే నేను కొంచెం ఏమంటారు ఇక్కడ అరేంజ్ చేసుకొని ఉంటాను అట్లానే.
కొంచెం బయట ఉన్నానమ్మా. అవునా, మీరు ఏ టైం వరకు వస్తారు మేడం? మీరు అవునా మ్యామ్? ఓకే మేడం, నాకు నేనైతే మీకు లొకేషన్ పంపాను, ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చాక నాకు ఒక్కసారి కాల్ చేయరా. సరే మ్యామ్. ఇద్దరితో స్కామ్ చేసింది అన్న, ఒకడు మనకి మన సబ్స్క్రైబర్, మన వీడియో చూసి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను కాంటాక్ట్ అయినా. కాంటాక్ట్ అయితే మొత్తం స్టోరీ అంతా చెప్పాడు, నంబర్తో సహా అన్ని వాడే ఇచ్చిండు. అయితే నేను ఆయనకి అడిగిన మళ్ళీ నంబర్ ఎట్లా దొరికిందంటే ఏమని చెప్పాలి బ్రో అంటే, ఎవరో ఇచ్చారు అని చెప్పన్నా, ఎందుకంటే దానికి చాలా మంది ఉన్నారు ఇట్లా ఏమంటారు చేసేటోళ్ళు స్కాము, అది వాళ్ళలోనే ఎవరన్నా అనుకుంటుంది అని చెప్పేసి నేను అడిగిన. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, ఇంతవరకు ఎవరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంటే, అన్న ఎటువంటి ప్రూఫ్ లేవు, పైసలు ఇచ్చేది ఏమంటే క్యాష్ ఇవ్వమంటదంట. వాడు ఏమంటున్నంటే ఎటువంటి ప్రూఫ్ లేవు, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే అంటే, ఎందుకంటే పైసలు ఏమైనా ఇచ్చేది ఉందంటే క్యాష్ ఇవ్వమంటారు. ఈ మధ్య క్యాస్టింగ్ కోచ్ అంటే అమ్మాయిల కమిట్మెంట్ అడిగారు, అమ్మాయి ఇప్పుడు అడుగుతుంది కమిట్మెంట్. నేను అదే పర్సన్ అవుతున్నా కదా ఇప్పుడు, ఆమె ఫోన్ లో ఏమంటుంది ఎన్నో, నేను అబ్బాయిలు అమ్మాయిల కమిట్మెంట్ అడుగుతుంది నేను విన్నా, కానీ మనకి ఇక్కడ ఆంటీ ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈడొక కెమెరా కావాలి, ఈ రూమ్ లో కెమెరా కావాలి, ఆ రూమ్ లో కెమెరా మాట్లాడేసి నువ్వు నేను అందరికి చెప్పేస్తా, మన టీమ్ లో బయట తీసుకున్నాను, సచ్ ఆపరేషన్ కి వెళ్ళింది వేరే వాళ్ళు, అలా చెప్పేసి రాకండి అని చెప్పి చెప్తా ఇక్కడ నడుస్తుందని. ఇంకోటి ఈడ పెడతా ఎట్లా అజయ్, అజయ్ ఇగో ఒక పెద్ద స్కామ్, జాగ్రత్త విను. ఒక ఆంటీ పెద్ద స్కామ్ చేస్తుంది, ఆమె మన ఆఫీస్ కాడికి వస్తుంది ఈరోజు, ఆమెతో పాటు ఎంతమంది వస్తారో మనకు తెలియదు, అయితే నువ్వు సాయంత్రం 5 గంటల వరకు వస్తా అని చెప్పేసి అన్నది అజయ్. ఆమె మనోళ్ళు మయ్యి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎంతమందిని తీసుకొస్తావు అంతమందిని తీసుకొచ్చి ఆఫీస్ కాడ పెట్టు. డైరెక్ట్ ఆఫీస్ పైకి రావడానికి కిందనే ఉండండి, కిందనే ఉండుర్రి, ఎవరు వస్తున్నారు ఏంది అనేది గమనించండి, ఎందుకంటే పెద్ద స్టోరీ అయ్యేది ఉంది ఈరోజు, అయితే లొల్ అవుతుంది, పెద్ద లొల్ అవుతుంది. ఆమె ఎంతమందిని తీసుకొస్తుందో మనకే తెలియదు, ఒకవేళ తీసుకురాకుంటే లైట్, కానీ తీసుకొస్తే మాత్రం నువ్వు అలర్ట్గా ఉండు, మనోళ్ళని పెట్టుకొని. సరేనా, అవైలబుల్ ఉన్నారా వాళ్ళు మనోళ్ళు ఈరోజు? సరే అడిగి నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేసి నాకు చెప్పు. నీకు సాయంత్రం అంట అజయ్ ఈవినింగ్ వస్తా అని చెప్పేసి అన్నది ఆమె, ఓకేనా? కొంచెం అవైలబుల్ ఉండు మనోళ్ళు, ఇంకో మిగతా వాళ్ళు సచ్ ఆపరేషన్కి నేను బయటికి. నేను నీకు ఫోన్ చేస్తా చూడు మళ్ళా. ఓకే అజయ్లో తీసుకొని వచ్చేస్తా అని చెప్పేసి అన్నాడు అన్న. కెమెరాస్ ఇప్పుడు కాదు, ఆమె వచ్చినాక కాల్ చేస్తుంది అన్న. ఒక ఫోన్ పని ఒక 1 hour తో మళ్ళీ ఫోన్ చేయి, ఫోన్ చేసి ఏ టైం వరకు వస్తావు అని చెప్పేసి అనుకో, ఎందుకంటే నేను మా ఇంట్లో ఎవరు లేకుండా చేసుకుంటా అన్నట్టు మాట్లాడు. ఆమెకు ఆల్రెడీ చెప్పేసిన అనుకుంటా, ఎవరు ఉండరు అని చెప్పేసి నేను ఒక్కనే ఉంటాను. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి గెలుపు, మరి ఆమె ఏ టైంకి వస్తే తెలియదు కదా, మనోళ్ళు పిలిపియాలి కదా, కెమెరా ఎట్లా సెట్ చేస్తున్నావు? నేను ఫోన్ చేస్తా, ఫోన్ చేసి కనుక్కుంటా నేను ఏ టైం వరకు వస్తుంది ఏంది అనేది కనుక్కుంటా. కనుక్కున్న దాని తర్వాత ఆమె ఈ టైం వరకు వస్తుంది పక్కా వస్తుంది అంటే మాత్రం మనం కెమెరాస్ పెట్టేసి. సరే డన్. హలో హలో మేడం, వస్తున్నారా? అంటే ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది, 4:30 అవుతుంది, మీరు 5 వరకు వస్తారన్నారు, ఇంకా 1/2 hour ఉంది కదా, ఎక్కడున్నారని చెప్పి కాల్ చేశాను. మీరు వస్తున్నారంటే అంటే నేను కొంచెం రూమ్లో అరేంజ్మెంట్ చేసుకుంటాను, కొంచెం రూమ్ మొత్తం చెత్త చెత్తగా ఉంది అట్లా అని. వస్తున్నా, ఎక్కడున్నారు మేడం ఇప్పుడు? దగ్గరలో ఉన్నారా? అర్థం కాలేదు. ఓకే, 1/2 hour వచ్చేస్తారా మేడం? పక్క వస్తున్నారుగా. ఓకే మేడం, థ్యాంక్స్ అన్న. నువ్వు వచ్చిన వెంటనే నువ్వు పైకి అన్న ఇల్లు లేదంటే ఆ లోపల చిన్న రూమ్ ఉందా, ఆ చిన్న రూమ్లో నేను పిలిచిన వెంటనే నువ్వు వచ్చేసి, ఎందుకంటే చెప్పలేము అది ఎంతమందిని తీసుకొస్తా చెప్పలేము. అజయ్ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసిన, ఇప్పుడే వస్తున్నామని చెప్పేసి అన్నారు అజయ్ వాళ్ళు. వచ్చిన వెంటనే అజయ్ వాళ్ళు కింద ఉంటారా అన్న? అజయ్ వాళ్ళు అయితే కింద ఉంటారు, నువ్వు ఇక్కడనే ఉండు, నువ్వు ఇక్కడ నాతో కూడా ఈ ఫోన్లో కూడా ఒకసారి వంట రికార్డింగ్ పెట్టుకుంటాం. ఇక్కడిదాకా వచ్చిందా? హలో మేడం, ఎక్కడిదాకా వచ్చారు?
కిలోమీటర్ దూరంలో ఉన్నారా? ఓకే మేడం, ఓకే మేడం. మీరు వచ్చాక ఒక్కసారి కాల్ చేయరా, లేదంటే ఆగండి. నేను నేను ఎక్కడైతే లొకేషన్ పెట్టానో అక్కడికి నేను వస్తున్నాను. కిందికి ఇక్కడ పైన ఉన్నాను, నేను పైన ఉన్నాను, కిందికి వస్తున్నాను. ఓకే వస్తుంది. ఇప్పుడు నేను కిందికి వెళ్తా, కాకపోతే ఆమెకి కొంచెం ఆమె బాగా బలిసినని పట్టుకుంటుంది. నేను ఏమైనా ఇట్లనే ఉంటే అట్లా లేదంటే ఏమైనా చేంజ్ చేసుకోవాలా? నేను నా వేరే షర్ట్స్ ఉన్నాయి, నా లోపల వేరే షర్ట్ వేసుకోవాలా? గాగుల్స్ ఏం లేవు అన్న? ఇప్పుడైతే ఉండని, నేను జోబులో పెట్టుకొని పోతా. వేరే షర్ట్ షర్ట్ చేంజ్ చేసుకున్నాను నేను. ఆమెకి ఫ్లాట్ మనము మనది అని అంటే నమ్మేటట్టు ఉండాలి కాబట్టి మనం వ్యూ ఆఫ్ డ్రెస్సింగ్ కరెక్ట్గా ఉండాలి. లేదు ఉండాలి, ఉండాలి, ఇప్పుడైతే ఉండాలి, ఇప్పుడైతే ఉండాలి. క్యాష్ 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 ఆయన ఒకవేళ సడన్గా క్యాష్ అడిగింది అనుకో, ఇల్లు నుంచి తీసి ఇచ్చినప్పుడు నీ దగ్గర ఎన్నోనే క్యాష్, నీ దగ్గర ఏటీఎం లేవాలి. కార్డ్ ఉందా? కార్డ్ అట్లనే వచ్చేటప్పుడు క్యాష్, వచ్చేటప్పుడు క్యాష్ తెచ్చుకుంటా. ఫోన్పే నేను క్యాష్ తెచ్చుకుంటా అన్న. నువ్వు లోపల ఉండు, లోపల ఉండు. ఇది మూసేసే, మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ అది ఒక కష్టం. రైట్, నువ్వు వెనకాలకి వెళ్ళిపో, నువ్వు వెనకాలకి వెళ్ళిపో, నేను కింద ఉంటా. నేను ఫోన్ చేస్తాను, నేను నీకు ఫోన్ చేసి పెడతా. రైట్ రైట్ అన్న. కూర్చోండి మేడం. ఒక్కరే వచ్చారా? అవునా? ఏంటి ఇదా? లేదు లేదు, అంటే మా ఫ్రెండ్ ఉంటాడు ఒక అతను, అతనికి చిన్న మీటింగ్స్ అవుతుంటాయి అంతే. జస్ట్ అతను తెచ్చి పెట్టుకున్నాడు, ఎక్కువ ఉండడు, ఇంకా నేను ఒక్కడనే ఉంటాను ఇక్కడ అందుకని. అవునా? థ్యాంక్ యూ. రెంటే ఇది 16,000 రెంట్. అంటే ఒక్కడనే ఉంటాను, ఇంకా వాడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు, వాడు బిజినెస్ చేస్తుంటాడు, ఇంకా నేనైతే ఒక్కడనే ఉంటాను ఇక్కడ. ఫ్యామిలీ బెంగళూరులో ఉంటాడు, డాడీ మమ్మీ ఇద్దరు బెంగళూరులో ఉంటారు, నేను ఒక్కడనే ఇక్కడ ఉంటాను. అంటే డాడీ ఏమో మన బిజినెస్ చేస్తాడు డాడీ అక్కడే, మమ్మీ స్కూల్లో ప్రిన్సిపల్ అక్కడే. అలా ఇంకా వాళ్ళు నాకు ఏదన్నా ఒకటి చేసుకో అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్కి పంపించారు. అంటే వాళ్ళకి నేను బిజినెస్ అని చెప్పి చెప్పాను, అందుకని వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు. యాక్టింగ్ అని చెప్పి చెప్పలేదు. అలా వాటర్ కావాలా? మీరు ఒక్కరే వచ్చారా? ఎవరు రాలేదా మ్యామ్ మీతో? అంటే నేను మీ టీం వాళ్ళకి ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను నేను. మీరే మెయినా? వాళ్ళని మేనేజ్ చేయడానికి కోసం అమౌంట్. ఇప్పుడు అమౌంట్ అంటే ఎంత ఇవ్వమంటారు మేము? అంటే మీరు కాల్లో చెప్పారు మీరు 1 lakh అవుతుంది, దానికంటే ఎక్కువ కూడా కావచ్చని. ఎంత అవుతుంది అంటే కరెక్ట్గా చెప్తే పెట్టుకుంటాను కదా నేను. ప్రెజెంట్ 1 lakh ఇవ్వాలి. ఓకే ఓకే. ప్రెజెంట్ 1 lakh అంటే లేవు మేము. ప్రెజెంట్ నా అంటే నా దగ్గర ఉన్నాయి, లేవని కాదు, అంటే అవి కార్డులో ఉన్నాయి, అవి అందులో నుంచి డ్రా చేసి ఇవ్వాలి. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర అంటే క్యాష్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, లేదంటే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయమన్నా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాను. బ్యాంక్ ట్రాన్స్ఫర్ వద్దంటారా? ఇప్పుడైతే ఒక 50,000 క్యాష్ ఉన్నాయి నా దగ్గర. ఇవి ఇవ్వమంటే ఇవైతే ఇప్పుడు పెట్టుకోండి మీరు. ఈ క్యాష్ అయితే ఇవి 50 ఉన్నాయి, ఒకసారి లెక్క పెట్టుకోండి మీరు ఒకసారి. ఇప్పుడైతే అంత లేవు మ్యామ్ నా దగ్గర, 1 lakh అయితే లేవు. ఇక మీకు నమ్మకం కలిగడం కోసం అయితే ఇప్పుడైతే నేను 15 ఇస్తున్నాను మీకు. ఒకసారి లెక్క చేసుకోండి మీరు. అంటే మిగతా ఉన్నాయి కానీ నా కార్డులో ఉన్నాయి, అవి వెళ్ళి తీసుకొని రావాలి. అలానే ఒకసారి లెక్కెట్టుకోండి మీరు, 15,000 ఉన్నాయి అది చూసుకోండి ఒకసారి. ఉన్నాయా? ఇప్పుడైతే ఇవైతే పెట్టుకోండి మీరు. ఇస్తాను నేను మీకు, ఎట్లయినా మనీ ఇస్తాను. ఇంకా
ఇంకా తర్వాత చెప్పండి మేడం, ఇప్పుడు మీకు అంటే ఛాన్సెస్ పక్కా ఛాన్స్ వస్తుందా, పక్కా నేను యాక్టర్ అవుతానా? నా నెంబర్ దొరకడం అదృష్టం. అర్థం కాదు, నా నెంబర్ మీరు దొరకడం చాలా అదృష్టం. ఓకే, నేను చాలా మంది ఛాన్స్ ఇచ్చారు. చాలా మందికి ఇప్పించారా? అంటే ఎట్లా అంటే నేను నమ్మేది ఎట్లా? మీకు నమ్మకం కలగకపోతే అంటే నమ్మకం కలగకపోతే అని కాదు, జస్ట్ అంటే అడుగుతున్నాను, ఎందుకంటే డబ్బులు కడుతున్నాను కదా, అడగాలని ఫార్మాలిటీ కోసం అడుగుతున్నాను అంతే. నాకు చాలా పెద్ద 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 వాళ్ళతో డీలింగ్ ఉంది. ఓకే, చూడండి. మరి ఇతను యాక్టర్ కదా ఇతను? ఇది జూనియర్ ఎన్టీఆర్. అంటే వాళ్ళతో కూడా దిగారా? ఒకసారి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయరా. అచ్చా, ఎన్టీఆర్తో ఫొటోస్ ఉన్నాయి. అవునవును, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఫొటోస్ ఉన్నాయి కదా, మీరు చాలా క్లోజ్గా ఉన్నారు వాళ్ళు మీతో. అంటే పర్లేదు, నేను నమ్మకం అని అడుగుతలేను మేడం, నేను ఏదో జస్ట్ ఫార్మాలిటీ కోసం అడుగుతున్నాను అంతే. అదే, ఓకే మేడం, నాకైతే నమ్మకం అయితే వచ్చేసింది. నేనైతే ఈ కొన్ని డబ్బులు అయితే మీరు పెట్టుకోండి, నేను మిగతాయి కూడా ఇస్తాను మీకు. ఒక 1-2 డేస్లో మీకు ఎట్లా అయినా అరేంజ్ చేసి ఇస్తాను, అంటే ఉన్నాయి ఇస్తాను నేను మీకు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇంకా ఏంటి తర్వాత ఏంది అని? డబ్బులు అమౌంట్ మీకు రాదు, ఈ అమౌంట్ మీరు తీసుకోరు, కమిట్మెంట్ కావాలనుకుంటున్నాను మేడం. కమిట్మెంట్ అంటే ఇప్పుడు నాతో నేను కమిట్మెంట్ మేడం, నేను ఏదో ఏదో యాక్టింగ్ చేసుకుందాము ఏదో అని చెప్పేసి నేను వచ్చాను. కమిట్మెంట్ కాకుండా అది కమిట్మెంట్ కంపల్సరీ, కానీ నేను ఫస్ట్ టైం వింటున్నాను తెలుసా. అంటే ఒక అబ్బాయి అమ్మాయిని అడుగుతారు ఇండస్ట్రీలో అని చెప్పి తెలుసు, అమ్మాయిలు కూడా అబ్బాయిలని అడుగుతారు అని చెప్పేసి ఫస్ట్ టైం వింటున్నాను నేను. అంటే నేను ఇంతకుముందుకు ఇండస్ట్రీలో తిరిగాను మ్యామ్, కానీ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను ఇండస్ట్రీలో. అంటే మీరు మీరు ఏమన్నా రోల్ చేశారా? నేనైతే రోల్ చేయలేదు. ఓకే, చాలా మంది ఛాన్స్ ఇస్తుంటారు, చాలా మందిని పంపించారు మీరు. అంతేకాని నేను ఇంట్రెస్ట్ పెట్టుకోలేదు, నాకు ఇండస్ట్రీలో వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు నేను కమిట్మెంట్ చాలా మంది అన్నారు, వాళ్ళకైతే ఆఫర్ ఇస్తుంటారు. ఓకే, అంటే ఇప్పుడు నేను కమిట్మెంట్ ఒప్పుకోవాల్సిందే అంటారు? ఇందులో ఆలోచించడానికి టైం లేదు, ఆలోచించడానికి టైం లేదు, కానీ నాకు టెన్షన్ అవుతుంది మేడం. నేను ఫస్ట్ టైం కదా, నాకు ఇండస్ట్రీ అనేది కూడా నాకు కొంచెం భయంతోనే నేను ఎంటర్ అవుతున్నా. ఇప్పుడు ఎంటర్ అవ్వడంతోనే ఈ కమిట్మెంట్ అంటే నాకు కూడా భయం ఉంటుంది కదా, అందుకని భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ అవునవును, పెట్టాలంటే అందరి కమిట్మెంట్ ఇవ్వాలంటే అందరి దగ్గర నేను తీసుకోలేను కదా, నాకు ఇష్టం ఉంటేనే తీసుకుంటా. అందులో ఇది ఒకటి అనుకో, అంటే ఇప్పుడు నేను మీకు ఇష్టమైన నచ్చనా, ఇష్టం ఉండే బట్టి నీకు కమిట్మెంట్ అడుగుతున్నా. ఆర్టిస్ట్ అవ్వాలంటే కనీసం ఆర్టిస్ట్ కార్డు ఉండాలి, నీ కార్డు ఇప్పిస్తా అంటున్నాను. ఆర్టిస్ట్ కార్డు కూడా ఇప్పిస్తారా? చూసారా పెద్ద పెద్ద వాళ్ళతో అలా ఫోటోస్ ఇస్తారు, అంత క్లోజ్గా ఉన్నారు వాళ్ళంతా నాతో. అవునవును, పుష్పటూర్ అన్నలా ఉంది. అర్థం కాలేదు, పుష్పటు ముగ్గురు పెట్టించారు. ఓకే మేడం, సరే నేను ఒప్పుకుంటున్నాను. నేను మరి ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడేనా కమిట్మెంట్ అంటే మళ్ళీ ఎప్పుడన్నా మీ దగ్గరికి రావాల్సి వస్తుంది లేదంటే? మరి ఎప్పుడు? ఈరోజే అంటే ఇప్పుడే? ఇప్పుడే ఇక్కడేనా? అంటే ఎవరు లేరు, అంటే ఇప్పుడేనా అంటే నేను మీకు అందుకనే అడుగుతున్నాను, ఇప్పుడే తీసుకుందాం. సరే మేడం, అంటే ఇక్కడ ఇక్కడే తీద్దామా లేదంటే? అంటే మేడం అది ఫ్రెండ్ది, అది యాక్చువల్లీ అంటే వాడు లాక్ వేసుకొని వెళ్ళాడు, మీరు చూడొచ్చు, మీరు లాక్ ఉంటుంది అది. ఇప్పుడు ఇది ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక రూమ్ ఉంది, 2 రూమ్స్ ఉన్నాయి. అక్కడ చిన్నది అది కిచెన్, మనకి ఇదైతే లాక్ ఉంటుంది. మరి ఇందులోకి వెళ్దామంటే ఇందులోకి వెళ్దాం, మరి ఇందులోకి వెళ్దామా? ఓకే రండి. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు,
హీరోలు ఉన్నారు, వాళ్ళంతా ఫొటోస్ తీసుకున్నా. చాలా క్లోజ్ వాళ్ళంతా నాకు. నేనేం చెప్తా అంతే. నేను ఆల్రెడీ 5 పంపించా సార్. నా ఫొటోస్ పంపించారా? మీ ఫొటోస్ పంపిస్తా, మీకు పరిచయం చేస్తా, ఇండస్ట్రీలో కార్డ్ ఇప్పిస్తా. అయినా ఇంకా ఎందుకు భయపడుతున్నావు? ఏం కాదు. అంటే నాకు భయం నాకు ఉంటుంది మేడం అట్లానే. ఎందుకు నా బాధలు అవుతున్నా? ఏం కాదు. కూల్గా ఉండి ప్రశాంతంగా ఉంది. ఏం కాదు. ప్లీజ్ ఏం కాదు. అరే ఏం కాదు మేడం. వద్దు మేడం ప్లీజ్ ప్లీజ్. ఏం కాదబ్బా, ఎందుకంటే టెన్షన్ పడుతున్నా మేడం. నాకు కొంచెం భయం వేస్తుంది మేడం, ప్లీజ్ వదిలేసేయండి. అరే అర్థం చేసుకో మేడం. మేడం మేడం వద్దు వద్దు ప్లీజ్ 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 ప్లీజ్. ఎదగాలని ఉందా లేదా? ఉంది మేడం, కానీ ఈ విధంగా నాకు ఎదగాలని లేదు. నా టాలెంట్ నేను సొంతంగా నేను చూపించుకొని నేను ఎదుగుతాను. ప్లీజ్ ప్లీజ్ మేడం. నువ్వు ఎంత ఎంత ఇచ్చిన అమౌంట్ ఇచ్చినా కూడా కంపల్సర్ కమిట్మెంట్ అడుగుతారు ఎక్కడ కూడా. డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి మీరు. ఎలా డబ్బులు ఇచ్చామంటావు మేడం? నాకు వద్దు మేడం, నాకు ఈ ఇండస్ట్రీ వద్దు. నాకు డబ్బులు ఇచ్చేసి రూపాయి కూడా రాదు.